సో గైస్, మొత్తానికి పల్లవి ప్రశాంత్ గారి పేరెంట్స్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. బిగ్ బాస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ పల్లవి ప్రశాంత్ ఎదుర్కొంటున్నారో మీ అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో వాళ్ళ పేరెంట్స్ అసలు ఆ సీన్స్ చూడగానే వీళ్ళకి ఎలా అనిపించింది, సో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, సో అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఓకే, ఒక రైతు బిడ్డగా, ఒక ఆదర్శ వ్యక్తిగా రైతులందరికీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు, మొత్తానికి అడుగుపెట్టాడు. సో మీ ఫీలింగ్ ఏంటి, అసలు మీ మీ బిడ్డ మీద మీకు నమ్మకం ఉండేదా? మా బిడ్డ ఏ చిన్నప్పటి నుంచి ఏ చేసినా పై మెట్టుకే ఎక్కిండు. ఆ ఎక్కి నాకు అదే నాకు సంతోషమే ఉంది. చదువుకున్నప్పటి నుంచి టెన్త్ దాకా ఎండ్లో ఫెయిల్ కాకుండా చదువుకోండు. టెన్త్ చదవకముందే నా కొడుకు నా ఎంబడొచ్చి వ్యవసాయం నేర్చుకుంటుండు. పదమూడు సంవత్సరాలు దాటినప్పటి నుంచి వెనకబడి వచ్చి నేను చేసే పని ఆయన నేర్చుకున్నాడు. 15 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. డిగ్రీకి వచ్చే వరకల్లా ఇక మంచిగా మొత్తం పని గట్టిగా వాడే చేసి పెట్టిండు. నేను తక్కువ చేసినా నా కొడుకు ఎక్కువ చేసాను. అబ్బాయికి అసలు ఎలాంటి విషయాలు చెప్పి మీరు పెంచేవారు చిన్నప్పటి నుంచి? మంచిగా చదువుకోవాలి బిడ్డ అని చెప్పినా. చదువుకుని పని చేస్తు. బయట ఈ మధ్య కాలంలో బయట ఒక విషయం మాట్లాడతారు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, కానీ రైతు కొడుకు మాత్రం రైతు అవలబోతున్నాడు అని ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది ఇలాంటి ఒక డైలాగ్. అంటే చదువుకున్నాడు మొత్తాన్ని మీ బిడ్డ అయ్యాడు కదా, ఒక రైతు కొడుకు ఒక రైతు అయ్యాడు. రైతు కొడుకు రైతే, నువ్వు కాదంటలేదు ఎంత చదువుకు, కలెక్టర్ అయినా రైతే. కేసీఆర్ కూడా రైతు రైతు కడుపులోకి వచ్చి ముఖ్యమంత్రి కాలేదా? అందుకొరకు ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న ఆయన పేరు నాకు తెలియదు, అమర్దీప్ ఆ సొంటోళ్ళు పైసా బాగున్నోళ్ళు, సీరియల్ తీసిన వాళ్ళు. వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉందంటే రైతు బిడ్డ వచ్చింది మమ్మల్ని గెలవనిస్తాడా అన్న ఆలోచనతోని మా వాడిని ట్రోల్ చేస్తారు. ఇక ఆయన కూడా మా బిడ్డ లెక్కనే. నేను అంటే అనని వీడు చిన్న కొడుకు అనుకుంటా, వాడు పెద్ద కొడుకు అనుకుంటా. మరి ఇంకేమంటారు, నాలుగో బిడ్డ. సో అలాగే మిగతా వాళ్ళు కూడా 14 మంది 15 మంది ఉన్నారు కదా మొత్తం. సో వాళ్ళు కూడా మనం ఒక్కనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఒక్కసారి చూడు, అందరు కలిసి ఓ రాత్రి అనుకోరు, ఈయన ఒక్కడిని ఎగరకూడదాము, మనం అందరం ట్రోల్ చేస్తాము అని చేసారు. 9 సార్లు ఎన్మెంట్ చేసారు. అదేంటి నీళ్లు పోసేది, అది కూలింగ్ నీళ్లు. నెత్తి మీద పోసినప్పుడు వానికి చలి ఆగక ఇట్లా వంగిపోయిండు. వంగిపోతే ఆయన డాక్టర్ బాబోము, నువ్వు వంగిపోకు, నీకన్నా ఎక్కువ నాకు నటన వస్తుంది, నా కొడుకు అంతా నటన చేస్తా అంటే నా కొడుకు నటన చేసేటోడు కాదు, వాళ్ళు చేసేటోళ్ళే. వాళ్ళు డాక్టర్ బాబు ఎట్లా చేస్తాడంటే సూదిచ్చేదాకా వీడు బతుకుతాడు అంటారు, పైసలు దొబ్బినాక వాడు చచ్చిపోయినాక అయ్యో తీసేయి తీసేయి అంటారు. మా కొడుకు అట్లా కాదు. రైతు ఏం చేస్తాడు, పొలానికి ఎట్లా వాడుకోవాలి, ఎట్లా చేయాలి, ఇది ఏంది కష్టం, ఏంది నిష్ఠూర్కం, ఏంది 10 మందిని సాదుకోవాలి. పండించిన పంటలా మేము కొంచెం తింటాము, కడమంతా బయటకి ఇస్తాం. ఎవ్వరు కానీ రైతులు బీద వాళ్ళే ఉంటారు, అంటే కోటీశ్వరులు ఉంటారు. ఎట్లా ఉంటారు, రైతు పిల్లల్ని చదివిపిస్తే వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ వస్తే ఆ జాబ్ వచ్చిన కొడుకు ఇంటి లాదులను చూసుకుంటే ఆ రైతు ఆ పెట్టుబడి పెడితే 10 రూపాయలు మిగిలినవి కన్న తల్లిదండ్రులకి ఇస్తే అప్పుడు రైతు బాగుపడతాడు. కానీ మేము చదివిపించిన పిల్లలకు జాబులు దొరకాయి, ఎట్లా దొరకాయను, పేదోళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళు జాబ్ దొరకాలంటే కష్టం. ఎందుకు కష్టం అంటే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఒక జాబ్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ కొడుకు చేయాలంటే చిన్నగా చిన్నగా డాక్టర్ ఇప్పుడు ఈ చూసినోనికల్లా 500 300 తీసుకునే కదా. రోజు ఒక 100 మంది చూసింది అనుకో, 300 తీసుకున్నా 30,000 అవుతాయి. మేము 30,000 సంపాదించాలంటే 3 నెలలు కావాలి. 3 నెలలు అయ్యే వరకు వీడు ఒకసారి రోగం వచ్చి పంటే ఆ 30,000 నీ రక్త పరీక్ష కావాలి, నీ ఇది మూత్ర పరీక్ష కావాలి, నీకు ఈ పరీక్ష కావాలి, ఆ పరీక్ష కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇవన్నీ కావాలనే వరకు ఈ 30,000 అయిపోతాయి. ఇక మంచి డాక్టర్ ఎవరో కన్న తల్లి కడుపులో తండ్రి కడుపులో పుట్టి మంచి పేరు తేవాలనుకున్న డాక్టరు ఇవి గింత అయినాయి, అవి అంతా ఖర్చు పెట్టొద్దు, అబ్బాయికి గిన్నె అయినాయి అని ప్రేమగా ఉండే డాక్టర్లు ఉన్నారు. 40% దోసుకొని డాక్టర్లు ఉండరు, దోసుకోరు వాళ్ళు. ఎందుకంటే 10 వస్తే 10 తింటారు, జాబులు చేస్తారు.
ఈ అమర్దీప్ హాస్టల్లో మొత్తం కుండనే లేవాడతారు, ఏది ఉంటే అదే లేపే బాబు. చాలా మంది కూడా ఏమంటారంటే అమర్దీప్ బీటెక్ బీటెక్ అంటే చదువుకున్న వ్యక్తుల గురించి స్టూడెంట్స్ గురించి మాట్లాడుతుండ్రు, మరి అమర్దీప్ కూడా ఒక రైతు బిడ్డ నుంచి వచ్చాడు కదా, మరి అలా ఎందుకు మాట్లాడట్లేదని అంటున్నారు. కరెక్టే, ఆయన మాట్లాడింది ఎట్లా కరెక్ట్ అంటే అమర్దీప్ సీరియల్ తీసిండు కదా, సీరియల్లో మంచి పేరు తెచ్చుకుండు కదా, లక్షల లక్షలు వచ్చినాయి కదా, మరి బీటెక్ వాళ్ళకి ఎందుకు వంచలే. నా కొడుకు 100,000 రూపాయలు వస్తే నేను రైతుకి ఇస్తాను, మరి నువ్వు అన్ని బీటెక్ చేసినావు, నీ కష్టాలు ఏందో తెలుసా, నీకు ఇది చేసినావు అది చేసినావు అడ్రస్ లేకుండా పోయినంటే మా రైతుల కష్టాలు నువ్వు చూడు, నీ బీటెక్ కష్టాలు ఇవాళ కాకుండా రేపు నీకు 2 నెలలు కష్టం చేసినావు అనుకో, అటు రాకపోతే నువ్వు రాస్తారో ఒక చేస్తావు. అలాగే ఆయన ఆయన అంటే ఆయన తెలివి ఉంటే బిగ్ బాస్ లో ప్రశాంత్ని అడుగుడు, ప్రభుత్వాన్ని అడుగుతాడు. ప్రభుత్వాన్ని అడిగేంత తెలియలేదు కదా ఆయనకు, చదువుకోవచ్చు, ప్రభుత్వాన్ని అడిగేంత తెలివి ఉంటే నా కొడుకుని అడగపోవు కదా, నా కొడుకే ఆయనకు ముఖ్యమంత్రి లెక్క కనిపిస్తుంది అట్లా. అందుకొరకు మా కొడుకుని నిలగొట్టాలని ప్లాన్ వాళ్ళ. ఒకడు ఒకడు ఎదుగుతున్నాడంటే ఇంకొకడు పట్టుకుని లాగడానికి చేసే, అది ముఖ్యమంత్రిని అడిగేంత దమ్ము కాదు, ఒక వార్డు మెంబర్ని అడిగేంత దమ్ము కూడా లేదు ఆయన. మురుగు ఇప్పుడు మురిగే కుక్క గర్వది, కరిచే కుక్క మురుగది, ఇక అట్లా మేము అందరు సమానమే. అట్లా పోయినాక అందరు సమానమే అంటే మా వాడిని 9 మంది ట్రోల్ చేసారు, చేస్తే ఏమి పంచుకోరు చేయరు. నా కొడుకు అన్నదే కరెక్ట్, ఎట్లా కరెక్ట్ అని, నా కొడుకు అయినా కరెక్టే, నీ కొడుకు అన్నా కరెక్టే, రైతులకి ఇస్తా అన్నదే కరెక్ట్. రైతు ఆటో నడిపించటైనా రైతే, లారీ నడిపించటైనా రైతే. లారీ అయినా కూడా ఒక ఆయన వీడియోలో చూసినా, లారీ డ్రైవర్ కూడా ఏమన్నాడు, నేను రైతును, నేను లారీ నేర్చుకున్నా నడిపిస్తున్నా, లారీ అయినకి ఎందుకు ఇవ్వాలనుకును, నువ్వు బీటెక్ చదివిన వాళ్ళకు చనిపోతురు కదా, ఆ చనిపోయేటోళ్ళని కాపాడు నువ్వు. వీళ్ళు రైతులు చూస్తేనే నువ్వు బాగుపడుతున్నావు కదా, రైతులే చూడనప్పుడు నీ సీరియల్ ఎవడు చూస్తాడు అని అన్నాడు. అగో అట్లా మస్తు మాట్లాడతారు మాట్లాడతారు కానీ లాభం ఏముంది, మేము ఎంతైనా రైతులము చిన్న చూపే చూస్తారు. ఇవ్వాలి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు చదువుకున్న కోటీశ్వరుడు కానీ చదువుకున్న వ్యక్తులు అందరు చూడరు. అందులో 80% మంచి వాళ్ళు ఉంటారు, 20% అమర్దీప్ అసంటోళ్ళు ఆ డాక్టర్ అసంటోళ్ళు ఉంటారు. వాళ్ళకు పైస ఉండి లక్షలు లక్షలు వచ్చినాయి, అవి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కిరాయిలకు ఇచ్చుకొని బతికే బాపతిగాళ్ళు కాబట్టి వాళ్ళకు అవి ఉంటాయి. ఇక అవి మనకు పేద రైతులకు ఎప్పుడు ఆ పొలము తెగిపోయినా, ఈడ మోరు మోటార్ కాలిపోయినా, ఈ ట్రాన్స్ఫారం నడిచిందా నడవలేదా, పాములు పురుగు పూసి మొత్తం, ఇక మా కష్టాలు తెల్లారితే అద్మా రాత్రి వరి అయిందంటే మీద మొగులు ఉరుముతుంది అనుకో, గుండెల దడదడ అంటది. అవి పంట ఒడ్లు ఇంట్లో పోసుకొని ఒకరికి అమ్మేదాకా మాకు భయమే ఉంటుంది, అంతేగాని మేము ఏమి అనలేకపోతాం. ఉరుమొచ్చినా భయపడాలి, వానలు కొట్టినా భయపడాలి, మిర్చి పెట్టినా భయపడాలి, టమాటా పెట్టినా భయపడాలి. టమాటా పెడితే మొన్న ఉన్నోళ్ళకు ఒకసారి వచ్చిండొచ్చు, 100 సార్లు పెడితే ఒకసారి రావచ్చు. టమాటా ఈ రోజు ఏముంది, 5 రూపాయల కిలో ఉంది టమాటా. ఇప్పుడు రైతు బతికేంది 5 రూపాయల కిలో, తెంపేతానికి రమ్మంటే ఎవరు రారు. 5 రూపాయల కిలో ఉన్నది కిలో అన్ని ఉత్త పెట్టినా రారు. మొన్న లాక్డౌన్ అప్పుడు మిర్చి వంచినాం, టమాటా వంచినాం, ఫ్రీగానే అమ్మినాం. ఇంకా అడిగిన వాళ్ళకేమో కొన్ని పెట్టినాము, అడిగిన వాళ్ళకు అమ్ముకున్నాం. ఆ అమ్ముకుంటే లాక్డౌన్ లేవాలన్నా తీసుకురా, ఎవడు రాలే. అగో మా పరిస్థితి ఎప్పుడు కానీ ప్రతి ఒక్క రైతులు ఈ దేశంలో కాదు ఏ దేశమైనా రైతును చిన్న చూపే, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా అన్నిట్లల్లా రైతులు ఉన్నారు. అందరినీ బాధ పెట్టేది ఇసోంటోళ్ళే. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ప్రశాంత్కి ఎలాంటి విషయాలు చెప్తూ మీరు పెంచుకుంటూ వచ్చారు? మంచిగా చదువుకోవాలి బిడ్డ, మంచిగా చదువుకుంటే నీకు కూడా జాబ్ వస్తుంది, మంచిగా చదువుకో అని చెప్పిన. చదువుకుంటా అని చదువుకోండు, చదువుకొని వ్యవసాయం చేసిండు. వానికి ఇక ఎట్లా ఎట్లా వినిపించిండో ఏమో, అయితే చిన్న చిన్న రీళ్లు తీసిండు. అది తర్వాత ఫస్ట్ టిక్ టాక్ తీసిండు, టిక్ టాక్ తీస్తే 17 లక్షల ఫ్యాన్స్ వచ్చారు వానికి అప్పుడే. అది టిక్ టాక్ తీసేసి మొత్తం బ్యాన్ చేసిండు. బ్యాన్ చేసినాక వాడు ఏం చేసిండు,
చిన్న చిన్న రీళ్లు ఇట్లాంటి కెమెరా పట్టుకొని రీళ్ళు తీసుకుని వీడిపోయాక అని పాట రీళ్లు తీసుకుని రీళ్లు తీసినాక మోసం చేశారు, పైసలు వచ్చినాయి 7 లక్షలు మోసం చేశారంట ప్రశాంత్ని. ఏడు లక్షలు ఇచ్చినాక ఇక తల్లికి ఏం చెప్పుకున్నా ఏమో, బాయికాడికి పోయి నేను చచ్చిపోతాను, ఏడ్చే వరకు నేను పోపో అంటే నేను పోయినా పోయే వరకు ఎడుతుండు, మందు డబ్బులు అక్కడ కూర్చుంటే ఎడుతుండు. ఏమైంది బిడ్డ అంటే నేను బతక బాపు, నేను చచ్చిపోతాను, నువ్వు ఇచ్చిన పైసలు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి, నేను బతక అంటే ఎందుకురా, ఉన్నది అమ్ముకుందాము, తిందాము, కష్టం చేసుకుందాం, నేను చిన్నప్పటి నుంచి కష్టం చేసి మిమ్మల్ని సాధిన, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా అని అన్న. అంటే ఇక ఆయన నుండి మరి నాకు ఒక సెల్ కావాలి, ఏడవక బాపు ఏడవక అని నన్ను ఊకుంచిండు, నాకు ఒక సెల్ కావాలి అంటే సరే కొనిస్తే తీబిడ్డాను, అంటే 20,000 or 30,000 అనుకున్నాను. మొక్కజొన్న పండే 20 రోజుల దాకా ఆగు బిడ్డ అంటే 20 రోజుల దాకా ఆగిండు, ఆగినాక 4 రోజులకు అడిగిండు, అడిగితే మొక్కజొన్న అమ్ముకునే 32,000 వచ్చినాయి. ఆ 32,000 30,000 ఆయనకి ఇచ్చిన, ఇస్తే తీసుకోలే, రాదు బాపు సెల్ రాదు అన్నాడు. మరి ఎంత కావాలరా అంటే 165,000 కావాలన్నాడు. అమ్మ గన్ని ఎందుకు రా అంటే ఒక కెమెరా తీసుకుంటే కెమెరా అయిన జీతం ఇవ్వాలి, మళ్ళా దాన్ని ఏందో చేయాలన్నట్టు ఆజ్ చేయాలి, ఇది చేయాలి, ఇప్పుడు సెల్లునే చేసుకోవచ్చునే అంటే సరే తీ బిడ్డ మరి ఇక నువ్వు ఆయలనే అంటే ఇస్తా అని 2 లక్షల చిట్టి ఎత్తిన, 135,000 వచ్చినాయి. ఈ 30 6 లక్ష 35 1,65,000 ఇచ్చిన, వాడు ఏందో పెట్టిండట వీడియో, అదేందో 1,000,000 వచ్చింది అని చెప్పిండు. 1,000,000 అంటే నాకు తెలియదు బిడ్డ ఏంటి, 1,000,000 అంటే 10 లక్షలు ఇక అది అంటే పైసలు వచ్చినాయి అని నేను అడిగిన, నాకు తెలియదు కదా అంటే కాదు బాపు ఇంతమంది చూసారు ఇట్లా 1,000,000 వచ్చింది, నేను ఇక వీడియోలు తీస్తా అంటే తీసుకో, వ్యవసాయం చేసుకోమంటే తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, నేను బిగ్ బాస్కి పోతా అని అన్నారు. మరి పో బిడ్డ నీ ఇష్టం పో, నా తానైతే ఏం లేవు, బిగ్ బాస్ పోతే ఏమైనా పైసలు అవసరం ఉంటాయో ఏమో అనుకున్నా, నా తానైతే ఏం లేవు బిడ్డ, ఇక నీకు ఇచ్చిన కాడికే నాకు గొప్పతనం, ఇక ఇవి బాకీలు తీరతలేవు అని చెప్పిన. సరే తీ బాబు నువ్వేమి ఇవ్వకండి నేను పోతున్నా అని ఒకసారి 500 అడుక్కొని పోయిండు. ఇంకా ఆయనకి పోయినాక కేసీఆర్ అన్నం పెట్టిండు, 5 రూపాయలు అన్నం తినుకుంటా, ఇటు తిరుక్కుంటా, ఆడు తిరుక్కుంటా, ఇక ఏమేమి చేసిండు హైదరాబాద్ వాళ్ళు అంతా, ఇక మంచి మంచి మేధావులు ఉంటారుగా ఆ మేధావులు అంతా దగ్గర తీసుకొని ఆయనను ఇక ఏమనక చేయక సోప తుంచుకొని వాళ్ళందరూ మావన్ని కన్న తల్లులు లేక పెద్ద పెద్దవాళ్ళు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ అవన్నీ దగ్గర తీసుకొని రోజు అన్నం పెట్టుడు, ఇట్లా కాదు బిడ్డ, అట్లా కాదు బిడ్డ, ఇట్లా బతకాలి, అట్లా బతకాలి అని ఏం చెప్పారో తెలియదు, మొత్తం మీద సెలెక్ట్ అయింది. మీరు మీ కొడుకు ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళాడు అనుకుంటున్నారా, లేకపోతే ఒక రైతు బిగ్ బాస్కి వెళ్ళాడు అనుకుంటున్నారా? రైతు బిగ్ బాస్కి నా కొడుకు అని గొప్పతనం కాదు, రైతు ఆడికి ఎందుకు పోవద్దు, మా టీవీలకు ఎందుకు పోవద్దు, వాళ్ళే పోతారా, ఎప్పటికీ సినిమా యాక్టరే పోతారా, సినిమా హీరోలే పోతారా, అదంతా డాక్టరే పోతారా, యాక్టరే పోతారా అని కాదు, రైతు పోతాడా పోడా అట్లా, రైతు పోయిండు, రైతు పోయినందుకు మాకు సంతోషం. ఓకే, అలాగే అమ్మ మీరు చెప్పండి, పల్లవి ప్రశాంత్ మీద కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి, సో అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి, కానీ మా కొడుకు నాన్నసరికి మాకు బాధ అనిపించింది. కష్టపడి వెళ్ళిండు కదా ప్రశాంత్, కష్టపడి వెళ్ళిండు నా కొడుకు, తినక చేయక మస్తు తిరిగిండు, తిరిగి తినక చేయక కష్టపడి పోయినందుకు రైతు బిడ్డ ఇంట్లోకి వచ్చి మాతో ఆడబట్టే, మేము ఇంత చదువుకున్న వాళ్ళం మాతో ఎట్లా ఆడుతుండ అన్నట్టు వాళ్ళకి కుళ్ళుంది అంతే. చూస్తున్నారా డైలీ బిగ్ బాస్ చూస్తున్నారా? మేము అందరం చూస్తున్నాం, బిగ్ బాస్ అంటేనే మా తెలియకపోతున్నాం మా ఇంట్లో, అంటే నేను చూసేదాన్ని ఈయన వార్తలు చూసి సప్పుడేకం అనుకుంటే, ఈయన కూడా లేచి చూస్తున్నాను, చాలా మంది బిగ్ బాస్ అంటే చూస్తారు, రైట్ బిడ్డ పోయిండు కాబట్టి అందరు చూస్తారు. ఎప్పుడైనా అనుకున్నారా నా కొడుకు అలా ఒక టీవీలో కనిపిస్తాడు అట్లా, ఎప్పుడైనా అనుకున్నారా? ఇక తిరిగేసరికి అనుకున్నాం మా కొడుకు కూడా బిగ్ బాస్ లేకపోతే మేము కూడా గిట్లా చూస్తామని అనుకున్నాం, కానీ ఇక ఇప్పుడైతే పోయింది. ఇంట్లో మీతో ఎలా ఉండేవాడు, ఇంట్లో మీతో మాట్లాడడం కానీ పనులు చేయడంలో కానీ? పని మంచిగా చేస్తాడు, నాకు చేత కాకుంటే కూడా జ్వరం వచ్చినా కానీ వాకిలి నొక్కుతాడు, బోర్లు తోముతాడు, ఇల్లు ఉడుస్తాడు, కడుపులు కడుగుతాడు, అన్ని పనులు చేస్తాడు. నేను అంటుంటా అప్పుడప్పుడు నువ్వు కూడా ఆడబిల్లవి అయితే బాగుండు బిడ్డ అంటే నవ్వుతాడు. ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఉంటుండే కదా బిడ్డ నువ్వు కూడా అంటే నవ్వుతాడు. ఇక మంచిగా పని చేస్తాడు, వాళ్ళ డాడీ కూడా మంచిగా పని చేస్తాడు. మొన్న ఒక చూసాం పల్లవి ప్రశాంత్ అతని పేరు, యాక్చువల్గా ఎవరో ప్రశాంత్ అని పిలిస్తే నా పేరు పల్లవి ప్రశాంత్ అన్నాడు, ఏంటి అసలు దాన్ని ఏంటది? అదే మహాబలిపురం, మేము యాత్రలు పోయినాం మహాబలిపురం ఎరికేనా,
చెన్నైలో ఉంటుంది. చెన్నై అంటే ఇప్పుడు చెన్నై అంటలేరు, ఇప్పుడు దాన్ని మహారాష్ట్రం చెన్నై అంటారు. ఇప్పుడు ఆ మహారాష్ట్రలో మహాబలిపురం అని ఉంది. ఆ మహాబలిపురంలో అది అప్పుడు రాజపరిపాలన చేసిర్రు కదా, ఆ రాజపరిపాలన అప్పుడు ఆడ మీద రాసిర్రు పల్లవి రాజులు అని పరిపాలించినారు. అయితే నేను ఆడ చూసిన ఆడ దేవాలయం ఉంది, పల్లవి రాజులు అని ఉంది. నా కొడుకు పుడితే పల్లవి ప్రశాంత్ అని పెట్టుకుంటా అని మొక్కిన. మొక్కినాక మాకు కొడుకు పుట్టిండు, పల్లవి ప్రశాంత్ అని పెట్టుకున్నాం. అంతే అట్లా వచ్చింది పేరు. మరి ఎప్పుడైనా అంటే పల్లవి అంటే నార్మల్గా మనం తెలుగులో అది ఒక అమ్మాయి పెట్టుకునే పేరు. ఎప్పుడైనా అంటే ఆడవాళ్ళ పేరే కదా, మరి మొగోళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మరి ఇది కూడా పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే ఎవరు అడగరు బాబాయ్, మొగోళ్ళని అడుగుతారు. మరి ఆడవాళ్ళు అంటారు కదా, ఎప్పుడైనా వీలైనా నాకు పల్లవి అని పెట్టారు మీరు అని అడుగుతారు. మొగోళ్ళని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వీడు ఏం చేయడు, ఏం అనడు. ఆడవాళ్ళని అడిగితే కిందికి వెళ్ళి తీస్తాడు, దవడ మీకు వెళ్ళి చంపుతారు. అందుకొరకు ఆడవాళ్ళని అడగరు. ఏది పెట్టుకొని హలో, ఇప్పుడు ఆమె పేరు ఒక ఆమె గౌతమి అని ఉన్నది, మరి మొగోళ్ళు గౌతమి అని పెట్టుకోవద్దు కదా. ఇట్లా ఉన్నప్పుడు నువ్వు ఆడేమవా అని అడుగుతావా? మొగోడిని అడిగితే వాడు ఏమంటాడు, నా పేరు గౌతమ్ రాజు అంటాడు వాడు. సరే అనుకొని నువ్వు మాట్లాడతాడు, చెప్తాడు, పోతాడు. నువ్వు తనకి పేరు మీరు కోరుకున్నారన్నమాట, దేవుణ్ణి మొక్కుకుని పెట్టాడు. అట్లా ఇప్పుడు సత్యనారాయణ అని నన్ను అంటారు, ఎదుట లేడీస్ ఉంటుంది, సత్యమ్మ అంటారు కదా, అండ్ ఆమె మొగోడు అయిపోతాడా? అమ్మ అన్నది గాడికే ఇక అమ్మ. ఇక సత్యనారాయణ అంటే మొగోడు, ఇంతే. మరి సత్యనారాయణ దేవుని పేరు ఉన్నప్పుడు సత్యమ్మని పెట్టొద్దు కదా. మరి ఎప్పుడైనా ఎవ్వరు కానీ ప్రతి ఒక్క పేరు పెట్టుకోవచ్చు, దానికి తప్పులేదు. అట్లా అలాగే మరి మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ సీరియల్ చూసే వాళ్ళు ఓకే కూర్చుని సీరియల్ అయి చూస్తూ ఉండరు, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు అందరూ. సో మీ ఫ్రెండ్స్ మీరు బయటికి వెళ్తే పలకరించే వాళ్ళు, మీ చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితులు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు మీ అబ్బాయి గురించి? నేను అడగా వాళ్ళు చెప్పారు, నేను ఎవరిని అవతలి పోయి నా కొడుకు బిగ్ బాస్లో పోయిండని నేను గొప్పతనం చెప్పుకోను కదా, వాళ్ళే చెప్తారు. మీ కొడుకు మంచిగా ఆడుతుందంటే సరే చూసిరా అంటే చూసినాం, ఓటైతే వేసిరా అంటే నవ్వుతారు వాళ్ళు. ఓటు ఎట్లేస్తారు, ఓటు ఎత్తే ఎట్లేస్తారో మాకు తెలియదు, చెప్పు. ముగ్గురు కలిసే ఉంటారు, ముగ్గురు మంచిగానే కలిసి ఉంటారు. ఏమంటున్నారు మరి మీ చుట్టాలు కానీ మీ పుట్టింటి దరిపోళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ప్రశాంత్ గురించి ఫోన్ చేస్తున్నారా? చేస్తారు, ఓట్లు కూడా వేస్తారు వాళ్ళు. సో ఫైనల్ గా బిగ్ బాస్ లో ఉన్న అందరికి, ప్రశాంత్ ని ట్రోల్ చేసే వాళ్ళందరికీ మీరు చెప్పేది ఏంటి? ఏం చెప్తున్నాము, ఏం చెప్తారు, ట్రోల్ చేస్తారు, రేపు ఓటేస్తారు అని కోరుకుంటున్నాం. అంతే, ట్రోల్ చేసేటోళ్ళు అంతా మనోళ్ళే, మాకు మా బాంధవులే అనుకుంటాం. చేసేటోళ్ళు అంతా మనోళ్ళే, వాళ్ళు ఇవాళ ఇప్పుడు నిన్న తిట్టిన వాళ్ళు ఇవాళ ఇంకట్లా. ఓకే, మొత్తానికి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలని చెప్పేసి మా మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక మీడియాలో ఉన్న చాలామంది కూడా, మీడియానే కాదు చాలామంది కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా రైతు బిడ్డలే. సో వాళ్ళు కూడా రైతులతో సమానం. వాళ్ళకే నమస్కరించి చెప్తున్నా, వాళ్ళ తండ్రులు అయినా తండ్రి కాకుండా తాతలైనా రైతు భూమి నమ్ముకొని బతికిన వాళ్ళే. ఇప్పుడు అట్లా కాదు, బాగున్న కోటీశ్వరుడు కూడా మళ్ళీ భూమి కొని పెట్టుకుంటారు. ఇల్లు కట్టినా భూమి కొనికి పెట్టుకోవాలి కదా, అది ఒక రైతు నుంచి వచ్చింది, అది ఆలోచన. ఓకే రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. మా అబ్బాయిని ట్రోల్ చేసినా వాళ్ళే మళ్ళీ మా అబ్బాయి కోటేస్తారు. సో అలాంటి మనస్తత్వం మా అబ్బాయిదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా వాళ్ళు లంచ్ చేయకుండా మనతో పాటు కూర్చొని మాట్లాడడం జరిగింది. సో నిజంగా ప్రశాంత్ ఈ బిగ్ బాస్ టైటిల్ విన్ ఖచ్చితంగా అవ్వాలి, అయ్యి తీరాల్సిందే ఖచ్చితంగా. మొన్న ఒక డ్యాన్స్ మాస్టర్ అన్నారు, మా తాత కూడా రైతే అని చెప్పేసి అన్నారు. ఓకే, మీ తాతగారు రైతే, కానీ మీరేంటి, మీరు రైతు కాదు కదా? మరి ఇక్కడ వీళ్ళ నాన్నగారు రైతు, ప్రశాంత్ గారు వాళ్ళ నాన్నగారు రైతు, వాళ్ళ తాతగారు రైతు, ప్రశాంత్ గారు కూడా రైతే. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.